హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నాగుల చవితి అలాగే నాగపంచమి ఎప్పుడు వచ్చింది పుట్టకు పాలు పోయవలసిన శుభ సమయాలు అలాగే నాగేంద్రుడిని పూజించుకోవాల్సిన శుభ సమయాలు నాగపంచమి పండుగ గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళబోదాం నాగుల చవితి తిది ప్రారంభం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదహారు గురువారం రోజున పగలు పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడు శుక్రవారం పగలు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే మనకు చవితి తిది అయితే ఉంటుందండి ఇంతకు మనం పండుగ జరుపుకోవాల్సిన రోజు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడవ తేదీనైతే మనం నాగుల చవితినైతే జరుపుకోవాల్సి ఉంటుందండి శుక్రవారం రోజున ఇంతకు పాలు పోయవలసిన అలాగే నాగపూజ చేయవలసిన శుభ సమయాలు వచ్చేసి ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి తిరిగి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు మంచి సమయాలు అయితే ఉన్నాయండి ఇక నాగపంచమి తిథి ప్రారంభం వచ్చేసి మనకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడు శుక్రవారం అండి పగలు పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిది శనివారం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు అయితే పంచమి తిది అయితే ఉందండి నాగపంచమి నిర్వహించుకోవాల్సినటువంటి రోజు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిది శనివారం రోజునైతే మనం నాగపంచమి నిర్వహించుకోవాల్సి ఉంటుందండి ఇక మనం నాగపంచమి పూజ జరుపుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల లోపైతే శుభ సమయం అయితే ఉందండి చూసారు కదండి నాగుల చవితి అలాగే నాగపంచమి ఎప్పుడు జరుపుకోవాలి శుభ సమయాలు ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు